మీడియా మిత్రులకి, పత్రికా ప్రతినిధులకి, ప్రెస్ ఫ్రెండ్స్, ఫ్రాటర్నిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంతకుముందే చైర్మన్ గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, అలాగే కార్యదర్శి డాక్టర్ రేణు నరసింహారెడ్డి గారు చాలా నిజంగా నిజాయితీగా గుండె లోతుల్లోంచి కృతజ్ఞతలు చెప్పారు. నిజంగా అక్షర యోధులైన మీరు సహకారం, మీరిచ్చిన సహకారం, మీరిచ్చిన ప్రచారం కానీ ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా ఒడిసిపట్టి, ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఒడిసిపట్టి అక్షరాల్లో కుదించి అందించడం వల్ల నిజంగా ప్రజలందరిలో కూడా గొప్ప చైతన్యం వచ్చింది. ప్రపంచ తెలుగు మహాసభలు అనే ఒక సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి కలుగుకున్న చంద్రశేఖరరావు గారు తీసుకున్న తర్వాత చాలా రకాలుగా ఎన్నెన్నో విధాలుగా చిన్న చిన్న ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ వారు ప్రత్యక్ష మార్గదర్శకత్వం, ప్రత్యక్ష దిశానిర్దేశంలో ప్రతి ప్రభుత్వ శాఖ మొత్తం ఉన్న యంత్రాంగం అంతా కూడా కదిలి ఇవన్నీ విజయవంతం చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించాయి. వీటన్నిటికి కూడా మార్గదర్శిగా నిలిచింది తెలంగాణ సాహిత్య అకాడమీ. దాని తరఫున డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి మార్గదర్శకత్వంలో ఇవన్నీ జరగడం ఒక గొప్ప సంకేతం. ఒక మూడు ముక్కల్లో చెప్పాలంటే మొత్తం ఈ ప్రపంచ తెలుగు మహాసభలన్నీ కూడా, ఒకటి అక్షరం, రెండవది ఆతిథ్యం, మూడవది ఆనందం. ఈ మూడింటిని అద్భుతమైన విజయంగా, అద్భుతంగా అందించగలిగిందని భావిస్తాను. అక్షరానికి జరిగిన అద్భుతమైన పట్టాభిషేకాన్ని మనం చూసాం. 5 రోజుల పండుగ అన్నట్టే కానీ దానికి సంబంధించి 45 రోజుల నుంచి జరిగినటువంటి మొత్తం కార్యక్రమాలు అన్నీ కూడా, అంటే సన్నాహక చర్యలు కానీ, సన్నాహక సమావేశాలు కానీ, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, రూట్ మ్యాప్ కానీ, ఒక కార్యాచరణ ప్రణాళిక, నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక కానీ, ఇవన్నీ అక్షరానికి పట్టాభిషేకం చేసే దిశగా చేసిన ప్రతి అడుగు కూడా అత్యంత అద్భుతంగా విజయవంతమైందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఒకటి. రెండవది, ఆతిథ్యం అనేది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి క్షణం నిరంతరం తెలంగాణ అనగానే ఆతిథ్యం మంచిగా ఇచ్చే వ్యవస్థ ఒకటి ఉంది కనుక ఆతిథ్యం బాగా ఉండాలి. వచ్చిన అతిథులకు, ప్రతినిధులకు మాత్రమే కాకుండా చూడ్డానికి, వినడానికి వచ్చిన వారికి కూడా మనోల్లాసం కలగాలి, హృదయోల్లాసం కలగాలని దాని ప్రకారంగా రూపొందించడం జరిగింది. దీనికి ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారు, దేశపతి శ్రీనివాస్ గారు, డాక్టర్ కెవి రమణాచారి గారు, మిగతా పెద్దలందరూ, అలాగే కోర్ కమిటీ సభ్యులందరూ కూడా నిరంతరం ప్రతి క్షణం కూడా ఇది మన పండుగ, ఇంతకుముందు చెప్పినట్టు మన పండుగ, మన తెలుగు పండుగ, తెలంగాణ పండుగ, తెలంగాణ ఉద్యమం తర్వాత మన ఆత్మగౌరవ సంకేతాన్ని చూపించగలిగినటువంటి అద్భుతమైన పండుగగా భావించి దీంట్లో ప్రతి ఒక్కరూ చాలా కృషి చేశారు. సో అందుకని అది ఆతిథ్య పరంగా, అలాగే ఆనందాన్ని ఇచ్చారు. ఇక్కడ లాల్ బహదూర్ స్టేడియం దగ్గర కుటుంబాలతో సహా పిల్ల పాపలతో అందరూ కలిసి వచ్చే విధంగా అటు తెలంగాణ వంటలని, తెలంగాణ రుచులని పరిచయం చేయడం అనే కాకుండా విద్యాగంధాలని, అక్షరం యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగే బుక్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడం ద్వారా అటు విద్యా విజ్ఞాన వికాసాలని, ఇటు హృదయోల్లాసాన్ని, మనోల్లాసాన్ని కడుపు నిండుగా, ఇటు కంటి నిండుగా, ఇటు చెవుల నిండుగా, అలాగే మనసు నిండుగా, నిజంగా చెప్పాలంటే తెలంగాణ గుండె నిండుగా తెలుగు పండుగ అనే మాటని నిజం చేస్తూ అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో క్రియాశీల బాధ్యత వహించిన అన్ని ప్రభుత్వ శాఖలకి ఎస్పీ సింగ్ గారు, సిఎస్ గారు, ఎస్పీ సింగ్ గారి నుంచి మొదలుకొని ప్రతి ప్రభుత్వ శాఖకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సమయంలో ఇవన్నీ ఒకవైపు అయితే మరొక వైపును, నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నట్టు ఇవన్నీ ఒకవైపు అయితే, నిండు చంద్రుడుగా ఉన్నది మాత్రం ఖచ్చితంగా మీడియా మిత్రులు, పత్రికా ప్రతినిధులు మీరంతా. సో మీరంతా ప్రతి అంశాన్ని ప్రతిరోజు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఒక మంచి చైతన్యాన్ని, ఒక మంచి జాగృతాన్ని, అందరిలో కూడా ఒక తెలుగు భాష పట్ల, తెలంగాణ భాష పట్ల ఉండేటువంటి అనురక్తిని, అభిమానాన్ని అద్భుతంగా తీసుకురావడంలో చాలా క్రియాశీల పాత్ర పోషించినందుకు మీ అందరికీ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, సాహిత్య అకాడమీ గారు వారి పక్షాన, మొత్తం ప్రభుత్వ పక్షాన కూడా మీ అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి సందర్భంలో కూడా నేను చూస్తున్న మేరకైతే 3 సంవత్సరాల నుంచి ప్రతి సందర్భంలో కూడా అత్యంత అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నది మీడియా. సో మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు మహాసభలు చేసినటువంటి ఒక స్ఫూర్తిని, అవి ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని, వాటి ఫలితంగా వచ్చినటువంటి అనుభవాలని, జ్ఞాపకాలని చిరకాలం గుర్తుపెట్టుకుంటూ రాబోయే కాలంలో ఆ దిశగా, అంటే ఆ వాటిని నిజం చేసే దిశగా మరింత చిత్తశుద్ధితో, మరింత అంకిత భావంతో పనిచేస్తామనే ఒక ప్రతినని మీ ముందు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.